పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని రద్దు చేసిన సిఆర్డీఏ బిల్లును తిరిగి సమగ్రంగా సంపూర్ణంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటి రామారావు అన్నారు. నగరంలోని ఏపీ ఎన్జీఓ హోంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 70 ఏళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి నోచుకోక వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి అవుతాయి. ఇవాళ ఒకవేళ హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా వద్దు, వికేంద్రీకరణే ముద్దు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నాం అని చెప్పి అంటున్నారు, మూడు రాజధానుల మాటల్లో కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటున్నారు. దీనికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాం. హైకోర్టుని శ్రీబాగ్ ఒప్పందం కింద కర్నూలులో పెడుతున్నారు, అది రాజధాని అనిపించుకోదు. న్యాయ వ్యవస్థకి హెడ్క్వార్టరు, శాసనసభ శాసనమండలి అసెంబ్లీ ఉంటుంది, అది పరిపాలనకు సంబంధించిన ఒక హెడ్క్వార్టర్ అంతే, అది రాజధాని అనిపించుకోదు. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖే. ఏ రాజధాని అంటే ఏం చెప్పాలి, అలా చెప్పాలని డైలాగ్ వేస్తూ ఉంటారు పెద్దలు, టీవీల్లో కూర్చొని కథలు చెప్తా ఉంటారు. రాజధాని విశాఖే రాజధాని. నేను ఈ మాట తిరుపతిలో చెప్పాను, కడపలో చెప్పాను, కర్నూలులో చెప్పాను. వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు రాజధాని విశాఖ రాజధానికి. నీకేం నొప్పి వచ్చింది? ఇక్కడ శ్రీకాకుళంలో విజయనగరంలో ఉన్న కొంతమంది ద్రోహులు, ఉత్తరాంధ్ర ద్రోహులు. వాళ్ళు ఏ రోజు కూడా పగల కానీ సాయంత్రం కానీ విశాఖ కావాలి, శ్రీకాకుళంకి ఈ ప్రాజెక్ట్ కావాలని చెప్పి అరగంట కానీ లెటర్ రాసిన వాళ్ళు లేరు, ధర్నాలు చేసిన వాళ్ళు లేరు, దీక్షం చేసిన వాళ్ళు లేరు. వాళ్ళది రాజకీయ ఆరాటం. జై అమరావతి అన్న వాళ్ళది రాజకీయ ఆరాటం, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలది బతుకు తెలుగు పోరాటం. ఇవాళ మేము హైకోర్టు ముందుకు మేము వెళ్ళి మా ఎప్పుడు పెట్టి మా సమస్యలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం లేదు. అలాగే మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం లేదు. గవర్నర్కి కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు రాదు గవర్నమెంట్ అపాయింట్మెంట్, ఎందుకంటే మేము ఉత్తరాంధ్ర కాబట్టి మీకు పర్మిషన్ లేదండి అంటారు. అంతెందుకు, ఇక్కడ నుంచి ఒక కార్ నేను బయటెడితే పోలీసులు కూడా మాకు పర్మిషన్ లేదంటారు. మాకు అనుమతులు ఉండవు, పర్మిషన్ ఉండవు, మా ప్రాజెక్టులు ఉండవు, డిపిఆర్ ఉండవు. మీ మోడీ గారు, మీ నరేంద్ర మోడీ గారికి మీ గుజరాత్ లో, అహ్మదాబాద్ లో, సూరత్ లో ఎస్టిమేట్లు ఉండవు. అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి.